యేసు కృపా మినిస్ట్రీ సమర్పించు ప్రార్థనా పంజరం. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో దేవుని పాదసన్నిధికి చేరవచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభు పేట హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి 8:26 వచనం. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. చాలు. సహోదరులారా, ప్రేమిన సహోదరులారా, అల్ప విశ్వాసులారా అని ఎవరిని పిలిచాడు యేసు ప్రభు? తన శిష్యులను పిలిచాడు. గద్దిస్తూ హెచ్చరిస్తూ ఆ మాటను పిలిచాడు. అల్ప విశ్వాసులారా, దేవునికి మన అంతరంగం తెలుసు. ఆమేన్. దేవునికి మన హృదయాంతరంగము తేట తెల్లగా తెలుసు. మనం దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం, ఎంత మటుకు నమ్మాం, ఏ విషయంలో ఆయనతో మనం సహవాసం చేస్తున్నాం, ఆయన మీద మనకు ఎంత మటుకు విశ్వాసం ఉంది, ఇవన్నీ ఆయనకు తెలుసు. అల్ప విశ్వాసులారా అని పిలుస్తున్నాడు. అల్ప విశ్వాసులారా అంటే అర్థమేంటి? సంపూర్ణమైన విశ్వాసము వారిలో లేదు అని. అల్పము అంటే కొంచెము అని అర్థం. బలమైనది కాదు, బలహీనమైనది అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ప్రభు ప్రక్కలో బ్రతుకుతూ కూడా ముఖాముఖిగా యేసు ప్రభును చూస్తూ, ఆయన చేస్తున్న అద్భుతాలు కళ్ళతో కట్టినట్టు చూస్తూ, చెవులతో వింటూ, ఆయన ప్రక్కలో కూర్చొని ఆయనతో కలిసి భోజనం చేసి ఆయన అడుగుల్లో అడుగులు వేసి చూశారా? ఆయన దూరంగా లేడు, ప్రక్కలోనే ఉన్నాడు, ఆయనతోనే ఉన్నారు. ఆహార నిమిషాలు ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు కళ్ళతో చూస్తున్నారు. కానీ వీరిలో ఉన్నది ఏమిటంటే అల్ప విశ్వాసం. అది దేవునికి ఇష్టమైంది కాదు. దేవునికి ఇష్టమైంది ఏమిటంటే విశ్వాసం, పరిపూర్ణమైన విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యం. దేవునికి కావాల్సింది ఏమిటంటే విశ్వాసం కావాలి. మన స్టడీ, మన స్టేటస్సు, మన యొక్క జ్ఞానం, మన యొక్క చాతుర్యం, మనకున్న హోదా, మన ఎత్తు, మన వెడల్పు, మన రంగు రూపు, అవన్నీ ఆయనకు పనికిరావు. వాటి వైపు ఆయన చూడమన్నా చూడడు. ఆయనకు కావాల్సింది నా ఎద్దు కూర్చుచున్న ప్రజలు, నన్ను ఆరాధిస్తున్న ప్రజలు, నాతో సహవాసం చేస్తున్న ప్రజలు, నాతో సహవాసం చేస్తున్న ప్రజలు నా మీద విశ్వాసం కలిగి బ్రతుకుచున్నారా లేదా అన్నదే ఆయనకు కావాలి. సహోదరులారా, సహోదరిలారా, శిష్యులు ప్రభుతో ఉన్నారు, ప్రభును ముఖాముఖిగా చూస్తున్నారు. కానీ వారిలో పనిచేస్తున్నది ఏమిటంటే అల్ప విశ్వాసం.
అల్పవిశ్వాసికి ఎప్పుడు ఏముంటుందంటే భయం. మనం అక్కడ చూడాలి ఆ మాట, అల్పవిశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు, ఎందుకు భయపడుచున్నారు, దేనికి భయపడుచున్నారు అంటే మీరు నమ్ముకున్న దేవుడు ఏమి చేయలేనివాడన్న భయమా, మిమ్మల్ని చక్కపెట్టలేడన్న భయమా, మీ రోగాలు తీసివేయలేడని భయమా, మీరు అడిగింది మీరు కోరింది మీరు ప్రార్థించింది మీకు ఇవ్వలేడన్న భయమా, అసలు ఎందుకు మీరు భయపడుతున్నారు? ఈ ప్రశ్న మన హృదయంలో అందరం వేసుకోవాలి. అవును కదా, నేనింత గొప్ప దేవుని నమ్మానే, మరలా నాలో ఎందుకు ఈ భయం? ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఎందుకు భయపడుచున్నారు అని ప్రభు అడుగుతున్న ప్రశ్నకు సృష్టిలోని క్రైస్తవులందరూ జవాబు చెప్పాలి. ఎందుకు భయపడుచున్నారు ఆ ప్రశ్నకు జవాబు లేదు మన దగ్గర. ఈ లేఖనాలు వింటున్నాం, ఈ యేసు ప్రభు ఎవరో మనకు తెలుసు. మృతులను బ్రతికించే దేవుడు, గుడ్డివారి కళ్ళు తెరిచే దేవుడు, కుంటివారికి నడకనిచ్చే దేవుడు, మూగవారికి మాటలిచ్చే దేవుడు, దరిద్రులను ఐశ్వర్యవంతులను చేసే దేవుడు, ఘోరమైన పాపులను, దొంగలను, వ్యభిచారులను, నరహంతకులను, మాంత్రికులను, మోసగాళ్లను నీతిమంతులుగా మార్చే దేవుడు, పాపములు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఆయన కరుణాసంపన్నుడని మనందరికీ తెలుసు. తెలియదా? తెలుసు. తెలిసి కూడా ఎందుకు భయపడుచున్నారు? అల్పవిశ్వాసం. అర్థమైందా? సంపూర్ణ విశ్వాసం ఉన్న మనిషికి భయం ఉండదు. మత్తయి సువార్తలోని 14:31 వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అక్కడేమన్నాడు? అల్ప విశ్వాసులారాని బహువచనం అక్కడ పలికాడు, ఇక్కడ ఏకవచనం పలుకుతున్నాడు. అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. చాలు, పేతురు ఆయనతో కలిసి అందరూ శిష్య బృందం అంతా కూడా ఒక దోణిలో ప్రయాణం చేస్తున్నారు. సముద్రం మీద రాత్రి వేళ దోణిలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. వెళుతూ ఉండగా ప్రభు వారితో లేడు, ప్రభు ప్రార్థనలో కొండ మీద ఉన్నాడు. ఇప్పుడు అగస్మికముగా విపత్తు వచ్చింది వీళ్ళకి, చాలా అగస్మికంగా వచ్చింది. గాలి తుఫాను చెలరేగింది, గాలి తుఫాను చెలరేగింది. ఈ గాలి తుఫాను చెలరేగటం వలన వీళ్ళందరూ చాలా గలిబిలైపోయారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నామని చాలా గలిబిలైపోయారు. సరే, ఏది ఏమైనా ప్రభువుకు తెలుసు కనుక ప్రభు అద్భుతంగా ఏం చేశాడు, ఆయన ఎరిగిన వాడు కనుక నా పిల్లలు చాలా విపత్తులో ఉన్నారు, ఈ సముద్రానికి తెలివి లేనట్టుంది, దీనికి బుద్ధి లేనట్టుంది, దీనికి బుద్ధి చెప్దాం కొంచెమని వెంటనే ఆ తెల్లవారుజాము 4 సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు తన పిల్లల దగ్గరకు. సముద్రం మీద నడుచుతూ వస్తున్నాడు. చెప్పళ్ళు కొట్టి దేవుని కనపడ్డాం. ప్రైజ్ ద లార్డ్. నేను అనుకుంటున్నాను వీళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు కానీ యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో వీళ్ళకి తెలియదు. ఎందుకంటే లోకమంతా యేసు ప్రభుని గురించి ప్రవక్త అని కొందరంటారు, మనుషుల్లో ఆయన కూడా ఒకడేని కొందరంటారు, లేక ఇంకొక రకంగా చెప్తారు. వాళ్ళ దేవుడులే, వీళ్ళ దేవుడులే, వీళ్ళకు సంబంధం లే, వాళ్ళకు సంబంధం లే చెప్తారు. సహోదరులారా, సహోదరిలారా, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవుణ్ణి భక్తి చేసే మనిషికి దేవుని శక్తి తెలియాలి మొట్టమొదట. దేవుని శక్తి తెలియకపోతే ఆ భక్తి వృధా. ఇక్కడ వీళ్ళు ఇంతకాలము సహవాసం చేశారు, దేవుని శక్తి వీళ్ళకు తెలియదు, దేవుని మహిమ తెలియదు. కానీ ప్రభు ఏం చేశాడు, తన పిల్లల గురించి తనకు తెలుసు గనక వారు విపత్తులో ఉన్నారు, వారు ఆపదల్లో ఉన్నారు, వారు చాలా కష్టపడుతున్నారు దోణి నడిపించడంలోనని ఆ తెల్లవారుజాము 4 సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు. వస్తూ ఏమన్నాడు 14
27వ వచనంలో ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. యేసు ప్రభు ఎవరంట వాళ్ళకి? ఇప్పుడు యేసు ప్రభు ఎలా కనపడుతున్నాడట? భూతం, మతి తప్పిన భక్తి, మతిన్న భక్తి కాదు ఇది. ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు భూతం అనుకున్నారట. లోకానికి దేవుడేమో భూతంలా కనపడుతున్నాడు, దయ్యాలేమో దేవునిలా కనపడుతున్నాయి. అంటే మన కళ్ళు మంచివి కాదా? మన బుద్ధి మంచిది కాదా? మనం సరిగా గ్రహించడం లేదా? అసలు ఎక్కడున్నాం మనం? అయినా ప్రభు అర్థం చేసుకొని ఏమన్నాడు వాళ్ళతో? వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పెను. చెప్పండి కొట్టి ప్రభును గణపద్దాం. వెంటనే ఎదురుపడి సముద్రం మీద నడుస్తూ, ఇది ప్రభువుకున్నటువంటి గొప్ప ప్రేమ. ఎప్పుడైతే నువ్వు ఆయన బిడ్డవయ్యావో, ఎప్పుడైతే ఆయన కృపకు పాత్రుడు పాత్రాలు అయ్యావో, నీకు ఎదురుగా నడిచి వస్తాడు. సమస్యలలోనే నీ ఎద్దకు వస్తాడు, వాటిని అణిచివేయడానికి వస్తాడు, వాటిని గద్దించడానికి వస్తాడు, నిన్ను కోరిన రేవుకు నడిపించడానికి వస్తాడు, నీ దోనిలో కూర్చోడానికి వస్తాడు. ఉదాహరణకి మనం ప్రభు నమ్మిన పిల్లలం, మనం ఎక్కడన్నా ప్రయాణమే వెళుతూ ఉంటాం, ప్రభు మనతో ఉంటారా ఉంటారా? ఖచ్చితంగా ఉంటాడు. ఎక్కడున్న 24 గంటలు యేసు ప్రభు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కానీ మనమే ఇష్టపడడం లేదు. ఏదో ఉదయం పూట కాసేపు భక్తి చేసేటప్పుడు భగవంతుడు కావాలి, ఏది అగరబత్తిలు వెలిగించి ఆరిపోయేంతవరకు, క్రొవ్వొత్తులు వెలిగించి ఆరిపోయేంతవరకు భక్తులకు భక్తి ఎంతసేపు ఉంటుంది? అది కాదు, 24 గంటలు దేవుడు నీతో ఉండాలి, దేవునితో నువ్వు ఉండాలనేదే దేవుని కోరిక. ఎందుకంటే ఈ లోకం నిన్ను కలవరపరుస్తుంది, ఈ లోకం నిన్ను భయపెడుతుంది. అదే చూద్దాం ఇప్పుడు. వెంటనే ప్రభు ధైర్యం తెచ్చుకునుడని వారితో చెప్పగా పేతురు అన్నాడు, ప్రభువా ప్రభువా నీవే అయితే. అంటే ఇప్పుడు ఏమి సందేహం ఎంత ఉందో చూడండి లోపల. నువ్వంటున్నావు నేనే అని, నీవు నీవే అయితే మేము కూడా నీళ్ల మీద నడిచి రావడానికి నాకు అనుమతిస్తావా అన్నాడు. రా పేతురు, నువ్వు అడగాల కానీ నా దగ్గరికి రావడానికి నీళ్ల మీద నేను నడిపిస్తాను, సముద్రం మీద నడిపిస్తాను, ఆకాశంలో నేను నడిపిస్తాను, రా దిగిరా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రా పేతురు, దిగిరా అన్నాడు. ఇంతకు పేతురు కూడా మంచి ధైర్యమే. ప్రభు చెప్పగానే దిగి దోనిలో నుండి సముద్రంలో అడుగుపెట్టడం మంచి విశ్వాసమే, మంచి ధైర్యమే. విశ్వాసం లేకపోతే దోని దిగలేడు, ధైర్యం లేకపోతే దోని దిగలేడు. అది సముద్రం. దిగి అడుగులు వేశాడు. వేసి ప్రభువైపు చూసినంతసేపు, ప్రభువైపు చూసి అడుగులు అడుగు వేస్తూ చక్కగా యేసు ప్రభువైపు ఎంతసేపు చూసి నడిచాడో అంతసేపు సముద్రపు నీటి మీద నడుస్తూనే వచ్చాడు. వస్తూ వస్తూ సడన్గా నీళ్ళలోకి దిగిపోతున్నాడు, దిగిపోతున్నాడు. పెద్ద కేకేశాడు, ప్రభువా ప్రభువా నన్ను రక్షించని. గొంతులో నీళ్లు పడేంతవరకు యేసు ప్రభు చేయి ఇవ్వలేదు పేదరుకు. గొంతులో నీళ్లు పడేంతవరకు ఎందుకు ఇవ్వలేదు? నీలో ఉన్న అవిశ్వాసం, అల్పవిశ్వాసం పోవాలి. చాలామంది ఒంటరిగా ఉండడానికి భయపడతారు, చూసారా? వాళ్ళను ఇంట్లో లైట్లన్నీ ఆపేసి ఒంటరిగా పెట్టాలి, పెడితేనే అర్థమవుతుంది. మనిషిని భయపించేది సాతానుడు, ధైర్యపరిచేది దేవుడు. అంటే నువ్వు దేవుని వైపు చూసినంతసేపు దేవుడు నీకేం చెప్తా ఉంటాడు? ధైర్యము తెచ్చుకో, భయపడొద్దు, నేను నీ ఎదుటనే ఉన్నాను, నీతో ఉన్నాను. సమస్యలు నిన్నేం చేయలేవు, వ్యాధులు నిన్నేం చేయలేవు, లోకం నిన్నేం చేయలేదు, ఒంటరితనం నిన్నేం చేయలేదు, ఏ అపాయం నిన్నేం చేయలేదు. నేను నీతో ఎదురుగా ఉన్నాను కనుక, నీ ప్రక్కలో ఉన్నాను కనుక ధైర్యముగా ఉండు అని ప్రభు మనకు చెప్తూ ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
అయితే ఈ పేతురు నడుస్తూ నడుస్తూ నీళ్ళలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? చూద్దాం 14:30లో, గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. ఇది చాలా అవమానకరమైన పదం. గాలియు సముద్రమును తుఫాను ఏకమయ్యి వాళ్ళని భయపిస్తున్నాయి. భయపెడుతూ ఉంటేనే యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వచ్చాడు. తన దగ్గరికి వచ్చిన ప్రభు ధైర్యపరుస్తున్నాడు. పీటర్, మార్క్, జాన్, జేమ్స్, మీరందరూ ధైర్యంగా ఉండండి, భయపడొద్దు. సముద్రం గొప్పది కాదు, తుఫాను గొప్పది కాదు, గాలి గొప్పది కాదు. నేను వచ్చాను, మీ యొద్దకు వస్తున్నాను. మీ తండ్రిని, మీ రక్షకుడును, మీ గురువును, మీ ప్రేమమూర్తిని నేనున్నాను. సముద్రం ఎంత మనకు, మీరేం భయపడొద్దు, దాన్ని నేను గద్దిస్తాను, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పాడు. అదంతా మీకు, దాని గురించి మీరేమి భయపడద్దు, నేనున్నానని ధైర్యపరుస్తున్నాడు యేసయ్య. ఇలా చెబుతూ ఉన్నప్పటికీ నేను దిగి వస్తాను అన్నాడు పేతురు. రమ్మని ప్రభు పిలిచాడు, అడుగు వేశాడు, నడుచుకుంటూ వస్తున్నాడు సముద్రం మీద. ధైర్యపరిచే ప్రభు వైపు చూడాలా, భయపించేటి గాలి వైపు చూడాలా? చెప్పండి. ధైర్యపరిచి ధైర్యము తెచ్చుకునుడి, భయపడకుడి, నేనున్నాను. ఈ సముద్రం ఆఫ్టర్ ఆల్, ఈ గాలి తుఫాను ఆఫ్టర్ ఆల్, ఇవి మిమ్మల్ని చేయలేవు. అవి మర్యాదగా నోరు మూసుకుని పడి ఉంటాయి. నేనున్నాను, నేను వస్తున్నాను మీ దగ్గరికి. ధైర్యపరిచే ప్రభుని చూడాలా. నీళ్ళ మీద నడుస్తూ 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 30వ వచనం బాగా నోట్ చేసుకోండి మీరు. ఎందుకు మునిగిపోయాడంట నీళ్ళలో? అతడు ఏం చూశాడు? ఇతడు నీటి మీద నడిచి వస్తున్న పేతురు. సముద్రం మీద నడవడం అంటే అంత తేలిక? ఈ మనిషి తనను భయపించి, తనను కలవరపెట్టి, వారిని గందరగోళం చేసి, వారిని బలహీనులు చేసి, చావు బ్రతుకుల మధ్య ఉన్నామేనంత సంశయం పుట్టించిన గాలివైపే చూశాడు. మనం కూడా అంతేగా, మనలను కలవరపెట్టే సమస్య వైపే చూస్తాం, కానీ మనల్ని బాగుపరిచే దేవుని వైపు చూడం. నిన్ను భయపించే సమస్యల వైపు నువ్వు చూస్తూ ఉండడం వలన సమస్య నీకు గొప్పగా కనపడుతుంది. అందుకే నువ్వు భయపడుతూ ఆరాధన చేయలేకపోతున్నావు, బైబిల్ చదవలేకపోతున్నావు, ప్రార్థన చేయలేకపోతున్నావు, మునిగిపోతున్నావు. ఎక్కడికి? సమస్యల్లోనే మునిగి తేలటం, బాధల్లోనే మునిగి తేలటం. ఈ పరిస్థితుల మధ్య నీవు భయపడుతున్నావు. చెప్పండి, క్యాన్సర్ గొప్పదా, దేవుడు గొప్పవాడా? అల్పవిశ్వాసికి అనుమానం ఉంటుంది, విశ్వాసికి నమ్మకం. నమ్మకం, నా నమ్మకం ఏదో తెలుసా? నేను చచ్చి బూడిదైపోయినా నా దేవుడు తిరిగి బ్రతికించి సేవ చేయించుకుంటాడన్న నమ్మకం నాకు. అబ్రహాముకు విశ్వాసి కనుక ఏమి నమ్మకం? ఇస్సాకును ముక్కలు ముక్కలు బలిపీఠం మీద నరికి పోగులు పెట్టి అగ్ని నిప్పు పెట్టి అంటించి బూడిద చేసిన ఇంటికి వచ్చి ఇస్సాక్ అని పిలిస్తే దేవుడు ఇస్సాకును ఇంట్లోనే తీసుకుని వస్తాడని అబ్రహాముకు విశ్వాసం దేవుని మీద. ఎవడు విశ్వాసం వాళ్ళది? ఆయా సందర్భాల్లో కృంగిపోతే దేవుని వాక్యం మనకు గుర్తొచ్చి బలపరచడం లేదా? చూడండి, మనల్ని భయపించి, మనల్ని గందరగోళం చేసి, మనల్ని అధైర్యపరిచే ఈ లోకం వైపు, సమస్యల వైపు చూసి బ్రతుకుదామా? మనల్ని ధైర్యపరిచి, మనల్ని నిమ్మలపరిచి, మనల్ని నిబ్బరపరిచి, మనతో ఉండి మనకు సహాయం చేసి 100 ఏళ్ళు ఈ లోకంలో శాంతి సమాధానాలతో నిర్భయమైన జీవితంతో బ్రతికించి ఆ తర్వాత పరలోక రాజ్యానికి తీసుకెళ్లే ఏసై వైపు చూసి బ్రతుకుదామా? చెప్పండి, మీరే చెప్పండి, ఎవరి వైపు చూసి బ్రతుకుదాం? అలా బ్రతుకుతున్నామా? సమస్య ఉంది లేదని నేను చెప్పను. పేతురు గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. భయపడిన వాడేమైపోతాడు? మునిగిపోతాడు. ఏ దేన్ని చూశాడు? ఇతను గాలిని చూశాడు. యేసు ప్రభు తనకు ప్రత్యక్షం కాకముందు ఆ గాలియే, ఆ తుఫానుయే, ఆ సముద్రమే వీళ్ళని భయపించింది. మళ్ళీ వాటి వైపు చూడాల్సిన అవసరం ఇతనికి ఏమొచ్చింది? ఈ పాఠం మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనము 24 గంటలు తెల్లవారుజాము లేచింది మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మన సమస్యల వైపు మనము చూడకూడదు.
మనకున్న అవసరతల వైపు మనం చూడకూడదు. నిరుద్యోగం వైపు యవన బిడ్డలు వినాలి, నిరుద్యోగం వైపు చూడకూడదు. ఫెయిల్ అయిపోయిన సబ్జెక్టు వైపు చూడకూడదు. ఎవరో ఫెయిల్ అయిపోయారు, నేను ఫెయిల్ అయిపోతానని చూడకూడదు. నీ టైంలో, నీ సమయంలో, నీ తరుణములో సముద్రం మీద నడిచి వచ్చిన యేసయ్య నీ ఎద్దుకు వస్తాడు. దోనిలో కూర్చొని గాలిని తుఫాను గద్దించి సద్దనిసి నిన్ను కోరిన రేవుకు ప్రభు నడిపిస్తాడు. తండ్రి, మీకు స్తోత్రం. యవన బిడ్డ, యవన బిడ్డ రజని, నీ హృదయమును ప్రభు చూశాడు. ఇంతకాలము నిన్ను భయపెట్టిన ప్రతి సమస్య కాడిని విరగొట్టి జయమియబోతున్నాడని నీకు ప్రకటన చేస్తున్నా. మొదట నీ పేరు లక్ష్మి, తర్వాత ఏంజల్ అన్న పేరు దేవుడు నీకు పెట్టాడు. చాలా సమయం నుండి ఎదురు చూస్తున్నావు, నా పేరు కూడా దేవుడు పిలుస్తాడు కదా అని. నిశ్చయముగా ఏంజల్, ప్రభు నిన్ను అభిషేకముతో నింపి వాడుకోబోతున్నాడు, దేవుని మహిమను నువ్వు పొందబోతున్నా. తండ్రి, నీ పిల్లలందరినీ మీరు కడతీర్చండి, దయ చూపండి. నీ పిల్లలకు సంపూర్ణ విశ్వాసపు ఆత్మనివ్వండి. 100 ఏళ్ళు ఈ లోకంలో సమస్యలను పాదాల కింద పెట్టి అనగదొరుక్కుతూ ఆశీర్వాదాలతో నీకు సాక్ష్యంగా బ్రతుకున్నట్లు కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మూడు సంవత్సరాల నుండి నేను యేసుకృప ఆరాధనలకు వస్తున్నాను. అంతకు మునుపు కష్టపడి ఎంత చేసుకున్నా చినిగిపోయిన సంచిలో వేసినట్టే బ్రతికేవాడిని. యేసుకృప ఆరాధనలకు వచ్చిన తర్వాత దేవుడు ఒక వాగ్దానం చేశాడు అన్నయ్య ద్వారా, నేను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమింపను, అప్పిస్తావు కానీ అప్పు చేయవని చెప్పాడు. ఈ 3 సంవత్సరాలు యేసుకృప ఆరాధనలలో దేవునితో సహవాసం వచ్చాక నిజంగా దేవుడు బ్రదర్ను అప్పు ఇచ్చేవాణిగా పెట్టాడని సాక్ష్యమిస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ధనేష్ సాక్ష్యమిస్తున్నాడు, బాబుకి 8 నెలల నుండి ఎడమ కాలిలో పొడ వచ్చింది, తెల్లటి పొడ. అయితే వారి తల్లి చూసి హాస్పిటల్కి వెళ్దాం బాబు అంటే ఈ బాబు అన్నాడట, వద్దమ్మా అభిషేక తైలం రాసుకుంటాను, దేవుడే బాగు చేస్తాడని చెప్పాడు. మోకరించి, తండ్రి నీవు నన్ను స్వస్థపరిస్తే యేసుకృప సంఘంలో నేను సాక్ష్యం ఇస్తాను, నన్ను బాగు చేయమని చెప్పి ప్రార్థన చేసుకుని ప్రార్థన నూనె రాచుకున్నాడంట. దేవుడు సంపూర్ణంగా స్వస్థత పరిచాడని సాక్ష్యమిస్తున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. And the Holy Ghost. పరిశుద్ధాత్మ నామములో దీన్ని ప్రారంభిస్తూ ఉన్నాము. నా సమర్థవంతుడా, నా మండుచున్నది నాంతరంగం క్షోభిల్లుచున్నది, నీవలి నన్ను ప్రేమించువారు ఎవరు యేసయ్యా. నా జ్ఞాపకాలలో నిలిచియుండు యేసయ్యా, క్షేమకారుడా నా యేసయ్యా, మలచితివే నన్ను నీ రూపములో
ఓ క్రైస్తవ సంఘమా, యేసుని చేరుమా. నీ రూపం నేను చూడాలని, నీతో మాటలాడాలని నా కన్ని. యేసయ్యకు మహిమ కలుగునుగాక. 2015 మే మాసం 5, 6, 7 తేదీలలో కర్నూలు జిల్లా బనగనపల్లె పట్టణములో యేసు కృప మహిమ సభలు ప్రేమతో కుటుంబములన్నిటినీ ఆహ్వానిస్తున్నాం, వచ్చి దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. కర్నూలు జిల్లా డోన్ పట్టణములో మే 11, 12, 13 తేదీలలో, ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణములో మే 18, 19, 20 తేదీలలో, 2015 మే 28, 29, 30 తేదీలలో యేసు కృప మహిమ సభలు కర్నూలు జిల్లా బేతంచెర్ల పట్టణములో కుటుంబములతో తరలివచ్చి సభలలో పాల్పొంది దైవాశీర్వాదాలు పొందండి. ఆమెన్, ఆమెన్. మా అడ్రస్ యేసు కృప మినిస్ట్రీస్, బ్రదర్ అందన సుధాకర్ గారు, దేవనగర్, నంద్యాల, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 9247033153, మరి యొక్క నంబర్ 9949221601. మైటీ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద ఆల్మైటీ జీసస్.